అండ్ ఫర్దర్గా నెక్స్ట్ 4 ఫిలిమ్స్ సో మహేష్ గారిది అలాగే వెంకటేష్ గారు నాగార్జున గారు అండ్ హనుమాన్ సో ఇప్పటికి సంబంధించి ఫర్దర్గా షార్ట్ అవుట్ అవుతూ ఉంటాయి సో అది ఆర్డర్లో పెద్ద సినిమాని బట్టి పెద్ద చిన్న అని ఎందుకు మాట్లాడతామంటే నేను ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ మీడియా మిత్రులు నన్ను అడిగారు సార్ పెద్ద సినిమా ఏంటి చిన్న సినిమా ఏంటి అంటే పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా అది చిన్నది కానీ హీరో ఉండని హీరో లేకపోయింది సో అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి సో తర్వాత వెంకటేష్ గారు నాగార్జున గారు సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు సో వారికి వెళ్తాయి తర్వాత హనుమాను కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చేయండి ఛాంబర్ ద్వారా మేము కూడా కోఆపరేట్ చేస్తామని సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి అది షార్ట్ అవుట్ అవుతుంది సో ఇండస్ట్రీకి ఇలాంటి మంచి పరిణామం జరగాలని మేము అందరం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ టేక్ ఆఫ్ మీ దగ్గర నుంచే ఎండ్ మీ నుంచే చేస్తుంది అంటే మంచి చెయ్యాలని మా ఎఫర్ట్స్ మేమెంత రన్నింగ్లో ఉన్నా ఈరోజు మీకు తెలుసు సడన్గా ప్రోగ్రామ్ కానీ మిమ్మల్ని పిలిచినట్టు మా అయ్యి కూడా అన్నీ నేను లాస్ట్ 1 వీక్ లేను వచ్చిన సమయాన్ని దీనికి 4 o'clock వచ్చి ఒక 1 hour కూర్చున్నాం మళ్ళీ ఇప్పుడు వచ్చి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చి మా టైం స్పెండ్ చేస్తున్నాం అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటే ఎంత ఎఫర్ట్స్ పెడతాం దీన్ని ఆల్ మీడియా ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు వెబ్సైట్స్ వాళ్ళు అందరూ ఇది అర్థం చేసుకొని పాజిటివ్ తీసుకెళ్తే అందరికీ మాకు ఎనర్జీ ఉంటుంది చేయటానికి తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఎనర్జీ ఉంటుంది మా మీద ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటే దానివల్ల నిజంగా మీకేం లాభం లేదు 0.1% కూడా మీకు లాభం లేదు కానీ రాసే వాళ్ళ గురించి చెప్తున్నా పాజిటివ్ ఇస్తే ఆ పాజిటివ్ ఎనర్జీలో ఇక్కడ కూర్చొని పనిచేయడానికి ఎంతుజాదం ఉంటుంది లేకుంటే ఎవరో ఒకరు మీకు అవసరమా ఇందాక నాకు వచ్చేటప్పుడు ఎవరు అంటూనే ఉన్నారు ఇట్లా ప్రెస్ మీట్ వెళ్తుందంటే మీకు అవసరమా అని అరే నేను ప్రెసిడెంట్ అయ్యా అవసరం లేకుండా నేను కంపల్సరీ ఈరోజు వెళ్ళాలి నేను వెళ్తాను మళ్ళీ అక్కడ వాళ్ళు ఏదో అడుగుతారు మీరు ఏదో అంటారు దాన్ని నెక్స్ట్ కట్ చేస్తే ఇవేం మ్యాటర్లు ఉండదు మీ పేరు మీద రేపు అన్నీ ఉంటాయి కేర్ఫుల్ నేను ఎవరికి క్వశ్చన్స్ ఆన్సర్స్ గురించి వెళ్ళట్లేదు ఛాంబర్ ద్వారా జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తుందని చెప్పి రావడం జరిగింది ఇది మీరు అందరు అర్థం చేసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడి పని చేద్దాం థ్యాంక్ యూ సునీల్ సునీల్